బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉప ఎన్నికల నగారం మోగింది. మొత్తం తెలంగాణలోని దుబ్బాకతో సహా దేశంలో మొత్తం 56 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్సభ స్థానానికి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 54 స్థానాల్లో నవంబర్ 3న, అంటే బీహార్లోని ఒక లోక్సభ స్థానం, దాంతోపాటు మణిపూర్లోని 2 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 7న పోలింగ్ జరగబోతోంది. బీహార్ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా నవంబర్ 10న జరగబోతోంది. ప్రధానంగా తెలంగాణలోని దుబ్బాకలో తెరాసయ ఎమ్మెల్యే రామలింగారెడ్డి అకాల మరణంతో ఆ స్థానం ఖాళీ అయిన విషయం సంగతి అందరికీ తెలిసిన విషయం. ఈ నేపథ్యంలోనే అక్కడ కూడా ఎన్నిక జరగబోతుంది. అయితే ఒకసారి ఆ డేట్స్ చూస్తే, దుబ్బాకకు సంబంధించి ఉప ఎన్నిక ముఖ్య డేట్స్ చూస్తే, గెజిట్ నోటిఫికేషన్ అయితే అక్టోబర్ 9న విడుదల కాబోతుంది. అలాగే నామినేషన్లకు ఆఖరి గడువు అక్టోబర్ 16, నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 17వ తేదీ, అలాగే నామినేషన్లకు సంబంధించి ఉపసంహరణ గడువు అక్టోబర్ 18, ఇక నవంబర్ 3వ తేదీ అయితే పోలింగ్ తేదీ, ఓట్ల లెక్కింపు నవంబర్ 10వ తేదీని జరగబోతుంది. అయితే ఉప ఎన్నికలు మొత్తం 11 రాష్ట్రాల్లో జరగబోతున్నాయి. మధ్యప్రదేశ్లో అత్యధికంగా 27 స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఛత్తీస్గఢ్, గుజరాత్, జార్ఖండ్, హర్యానా, కర్ణాటక, మణిపూర్, నాగాలాండ్, అలాగే ఒడిశా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్లో ఈ ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఆల్రెడీ ప్రకటించింది. అలాగే ఇప్పుడు కరోనా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వాతావరణం అలాగే సానుకూలంగా ఉంటుందా లేదా అనేది ఒక విషయం. అదే నేపథ్యంలో ఈ బలగాలను కూడా భారీగా మోహరించబోతున్నారు. ఈ అంశాల మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆల్రెడీ ఒక నిర్ణయం అయితే తీసుకుందంట. మరొక 4 రాష్ట్రాల్లోని 7 నియోజకవర్గాల్లో ఎన్నికలు ఇంకా నిర్వహించాల్సి ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే వాటిని వచ్చే ఏడాది నిర్వహిస్తామని చెప్పడం, నవంబర్లో జరగబోయే ఈ ఉప ఎన్నికలు మాత్రం మధ్యప్రదేశ్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి అత్యధిక స్థానాల్లో. ఎందుకంటే జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ని వీడి భారతీయ జనతా పార్టీ శిబిరానికి వెళ్లడంతో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలోనే అక్కడ 27 అసెంబ్లీ స్థానాలు అయితే ఖాళీ అయిపోయాయి. దీంతో ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు ఎలక్షన్ కమిషనర్ తెలిపింది. ప్రధానంగా తెలంగాణలోనే ఇప్పుడు దుబ్బాక ఎన్నికల మీదే ఒక ఏం జరగబోతోంది అనే ఆతృత అయితే అందరిలోనూ కనిపిస్తుంది. ఒక సంచలనం రేకెత్తించే ఫలితం రాబోతుందా తెలంగాణలో ఈ దుబ్బాకలో, ఎందుకంటే అక్కడ పోటీదారులు పెరిగారు. ఒక రెఫరెండంగా చూస్తుందా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పరిపాలనకు, ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి నవంబర్ 3వ తేదీన దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ అయితే జరగబోతోంది.